సిద్దిపేట జిల్లా గజ్వేల్ విజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలకు కిట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గజ్వేల్ ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో రోజుకు 300 నుంచి 500 పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కరోనా టెస్ట్ కు కిట్స్ అందించకపోవడంతో రోజుకు కేవలం 100 మందికి మాత్రమే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జనం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజలకు పరీక్షలు నిర్వహించే కిట్లను పంపిణీ చేయాలని అంటున్నారు. రోజుకు సుమారు 1000 మంది వరకు ఆసుపత్రికి వచ్చి పరీక్షల కోసం నిరీక్షించి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ప్రజలు తమ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది మాత్రం తమకు కేవలం రోజుకు 100 కిట్లు మాత్రమే సరఫరా అవుతున్నాయని, ఆర్టీపీసీఆర్ కు సంబంధించి అసలు శాంపిల్స్ తక్కువగా సేకరిస్తున్నామని, ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు సరఫరా తక్కువగా ఉండడంతోనే చేసేది ఏమీ లేదని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. గజ్వేల్ మండలంలో సుమారు 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం ఇదే పరిస్థితి. గతంలో ఒక ఆరోగ్య కేంద్రంలో 100 నుంచి 200 పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈ కిట్ల కొరతతో పరీక్షలు తగ్గించామని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష కిట్లు ఎక్కువగా అందించాలని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఎవరో తెలియక చాలా మంది కోవిడ్ పాజిటివ్ సోకుతోందని, వారు విచ్చలవిడిగా తిరగడంతోనే ఇళ్లలో కాక వీధులలో కూడా ఉన్నవారికి కూడా రావటం జరుగుతుందన్నారు.